సర్కస్ ఎప్పుడన్నా చూసిరా? చూసే ఉంటారు కదా. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మస్తు తిప్పలు పడతారు సర్కస్ ఆడేటోళ్ళు. చిన్న పిల్లల చేత కూడా చాలా గొట్టు గొట్టు పనులే చేయిస్తారు. చేతిలో ఒక కట్టె పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడపిల్ల తాడు మీద నడుస్తుంటది. అబ్బో, అది చూస్తుంటేనైతే నాకు కాళ్ళు చేతులు ఆడాయి. మా ఊళ్ళో సర్కస్ చూసేటప్పుడు అయితే కళ్ళే మూసుకునేదాన్ని. కానీ ఎంత సర్కస్ ఫీట్లు చేసినా గదంత పొట్ట కూటి కోసమే. మరి ఇగో గియన్న కూడా అసొంటి సర్కస్ ఫీట్లే చేస్తున్నాడు. ఎందుకో ఏమో, అరుసుకొని వద్దాం పారి. ఆ సర్కస్ ఫీట్లు చేసుట్లకి తమ్ముడే తోపున్నట్టున్నాడు కదా. అగ చూడు, గిలాస మీద గిలాస మూడు గిలాసాలు పెట్టిండు. మీదంగా గ్యాస్ బండ, అటు మీదంగా రెండు స్టీల్ బిందెలు. మీద పొయ్యి పెడితే పొద్దు కాలం ముసురు కింది పెంక కూడాలు వేయించుకున్నా ఏం కానట్టే ఉన్నది చూస్తుంటే. ఓ తమ్మి, కింద పడితే బిందెలు సొట్టబోగాల. జగంత పైలంగా పట్టుకో, ఆంకల్లో చేతులు ఇడిచిపెట్టి బాగానే చేస్తున్నావు సర్కస్ ఫీట్లు. గాని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అల్వారులు ఉండేటి ప్రవీణ్ ప్రజాపతి అనేటికి తమ్ముడు గిలాస మీద గిలాస, గ్యాస్ బండ మీద బండ, కుండ మీద కుండ పెట్టుకుంటా రీల్స్ చేస్తున్నాడు. ఇట్ట అట్ట చేసినవన్నీ సోషల్ మీడియాలో ఇడిచి పెడతాడు. ఇట్ట ఒకటి జెండేం కాదుల్లో, శానానే చేసిండు ఇటువంటి రీల్స్. అంతేకాదు, ఇట్టనే శానా చోట్ల స్టేజీల మీద కూడా ప్రదర్శన చేసిండట. ఇక అట్టనే ఒక కాడ మార్కెట్ లో కూడా ఎటువంటి ఆసరా లేకుండా నెత్తి మీద మూడు గిలాసలు, మీదంగా గ్యాస్ బండ, అటు మీదంగా ఇగో ఇట్ట రెండు బిందెలు పెట్టుకొని విన్యాసాలు చేస్తుంటే సూచనలంతా వీడియోలు ఫోటోలు గుంజుకున్నారు. ఇగో గీ అక్కని చూడు, చిన్న ఫోన్ పట్టుకొని బొమ్మలు గుంజుడు గుంజుతుంది. ఇంటికి పోయినాక మళ్ళా పెట్టుకొని చూసుకుంటదేమో తమ్ముని గారడి విద్యలన్నీ. మరి ఏ మాట కామాట, తమ్ముని టాలెంట్ మాత్రం అదుర్చుపోండి.